నిన్నటి ధర్నాలో ఉద్యోగస్తులందరూ ధర్నా చలో విజయవాడలో భాగంగా ఉద్యోగస్తులందరూ ధర్నా చేసి ప్రజలకు సంక్షేమ పథకాలు ఎందుకు, వాళ్ళకి అన్ని పథకాలు ఇవ్వడం ఎందుకు, తగ్గించవచ్చు కదా అని చెప్పనేసి వీళ్ళు మాట్లాడడం, వీళ్ళు ధర్నా చేయడం బాగానే ఉంది, మా హక్కుల కోసం పిఆర్సీ కోసం మేము పోరాడుతాను అనడం బాగానే ఉంది, కానీ వీళ్ళు ఇంత ఇంత జీతాలు తీసుకొని రియల్ ఎస్టేట్ వ్యాపారాలు చేస్తా, ఎల్ఐసీలు చేస్తా, పాలసీలు కట్టించడం అంట, జనాల దగ్గర నుంచి ఇటువంటి చీటీలు వేయడం అంట, ఇట్లాంటి వ్యాపారాలంతా చేసుకుంటా ఉన్న వీళ్లకు 50,00,000 1.5 లక్ష జీతాలు తీసుకున్నటువంటి వీళ్లకు సామాన్య ప్రజలకు సంక్షేమ పథకాలు ఎందుకు అనడం ఎంతవరకు సమంజసం అని చెప్పి ఈ ఉద్యోగ సంఘ నాయకులకు కానీ ఈ ఉద్యోగస్తులు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఉద్యోగస్తులకు కానీ నేను అడుగుతున్నటువంటి ప్రశ్న. ఒక సామాన్యుడిగా అనుకోవచ్చు, ఇంకే విధంగా అనుకోవచ్చు, ఈ సామాన్యమైన ప్రజలకు సంక్షేమ పథకాలు, ఈ కరోనా కాలంలో సంక్షేమ పథకాలే లేకపోతే వీళ్ళ పరిస్థితి, ఆర్థిక పరిస్థితి ఎంత ఘోరంగా దయనీయమైన పరిస్థితిలో ఉండే అవకాశం ఉండేది. అట్లాంటిది గవర్నమెంట్ ఆలోచించి వీళ్ళకు సంక్షేమ పథకాలు, మాలాంటి సామాన్య ప్రజలందరికీ సంక్షేమ పథకాలు అందించడం అనేది మేము చాలా గొప్పగా భావిస్తున్నాం. సంక్షేమ పథకం ద్వారా, ప్రభుత్వం ద్వారా మాకు వస్తాంటి సంక్షేమ పథకాల వల్ల మేము 3 పూట్ల లక్షణంగా భోంచేయగలుగుతున్నాం, మేము 3 పూట్ల మా సంసారాలు గడుపుకోగలుగుతున్నాం. అదే సంక్షేమ పథకాలు అనేటివి లేకనంటే ఆర్థిక పరిస్థితి, మా పేదల ఆర్థిక పరిస్థితి ఎలా ఉండింటుందని చెప్పనేసి ఒకసారి ఆలోచించుకోవాలి. మరి ఈ ఉద్యోగ నాయకులు కానీ ఉద్యోగ సంఘాలు కానీ వీరు ఏదైతే అంటున్నారో, మాకు పిఆర్సీ కావాలి, మాకు పెంచాలి చెయ్యాలి అని చెప్పిన ఏదైతే అంటున్నారో వీళ్ళు తగ్గించుకోవచ్చు కదా, మాకు సంక్షేమ పథకాలు అవసరం లేనప్పుడు వీళ్ళు జీతాలు తగ్గించుకోవచ్చు కదా, తక్కువ తీసుకోండి, 50,000తో మీరు బతకలేరా, మేము సంక్షేమ పథకాలతో మాకు ఏదో వచ్చే ఆదాయం, చిన్న చిన్న వ్యవసాయాలు చేసుకునో, చిన్న చిన్న కుటీర పరిశ్రమల ద్వారా నడుపుకొని చిన్న చిన్న పనులు చేసుకొని మేము బతుకుతామంటే, మేము 5,000 10,000 నెలకు సంపాదించుకొని బతుక్కోగలిగి మేము 3 పూట్ల తినగలిగి ఉండగలుగుతామంటే వీళ్ళు 50,00,000 1.5 లక్ష 2 లక్షలు జీతాలు తీసుకునే దాన్ని తీసుకుని ఈ డబ్బులంతా ఏం చేస్తున్నారు వీళ్ళు? రియల్ ఎస్టేట్ వ్యాపారాలకు ఉపయోగిస్తున్నారు కదా, ఈ రియల్ ఎస్టేట్ వ్యాపారాలు తగ్గించుకోవచ్చు కదా వీళ్ళు, దీనివల్ల 50,000తో సంసారం గడవదా, పిల్లలు చదివించుకోలేరా? వీరు ఇన్ని మాట్లాడుతున్నారు, ఏ గవర్నమెంట్ ఉపాధ్యాయుడు కానీ ఉపాధ్యాయురాలు కానీ వీళ్ళ పిల్లలను ఎక్కడ చదివిస్తున్నారు? గవర్నమెంట్ బడులకు ఎందుకు పంపించలేకపోతున్నారు? ప్రైవేట్ స్కూళ్ళల్లో 1,00,000 ఫీజులు కట్టి ఎందుకు చదివిస్తున్నారు వీళ్ళు? అంత అవసరమేముంది? మీరు 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 విద్యాబుద్ధులు నేర్పుతా ఉండేటువంటి మీ పాఠశాలకి మీ పిల్లల్లో కూర్చొని పెట్టి ఎందుకు చదివించుకోలేకుండా ఉన్నారు మీరు? అలాంటిది మీరు ప్రజలకు సంక్షేమ పథకాలు ఎందుకని మాట్లాడడం కరెక్ట్ కాదని చెప్పనేసి నేను భావిస్తున్నా. మీరు ఏ విధంగా అయితే ఉద్యోగ సంఘాలు సంక్షేమ పథకాలు తగ్గించుకోండి అంటున్నారో, మేము కూడా అంటున్నాం, మీరు ఫీజులు మీకు జీతాలు తక్కువ తీసుకోండి, ఎందుకు బతకలేరు మీరు? 1,00,000 తీసుకుంటేనే బతుకుతారా? 50,000తో మీరు బతకలేరా? 25,000తో మీరు సంసారం మీ బాధ్యతలు నడవవా? ఎందుకు మీరు ఈ రకంగా మాట్లాడుతున్నారని చెప్పి నేను ఈ ఉద్యోగ సంఘ నాయకులను కానీ ఉద్యోగస్తులందరినీ కానీ నేను ప్రశ్నిస్తున్నా. అలాగే ఇంకొక విషయం కూడా నేను ఈ విధంగా నేను మాట్లాడాలనుకుంటున్నా. ఏమంటే ఉద్యోగస్తులకు కరోనా కష్టకాలంలో 2 సంవత్సరాలు ఖాళీగా మీకేం, మీకు గవర్నమెంట్ జీతాలు ఇవ్వలేదా? మిమ్మల్ని కూర్చొనిపెట్టి జీవితాలు ఇవ్వలేదా? ఏ ఉపాధ్యాయుడు కానీ ఏ ఉపాధ్యాయురాలు కానీ మీరు ఎంతమందికి విద్యాబోధన చేసినారు, ఏం చేసినారు, మీరు ఏ గొప్ప పనులు చేసినారు చెప్పండి. ఒక మెడికల్ ఆఫీసర్లు ధర్నా చేస్తున్నారంటే దానికి ఏదో అర్థం ఉంది, ఎందుకంటే కరోనా కష్టకాలంలో వీళ్ళు కష్టపడ్డారు, వీళ్ళకి అంత ఇంత డబ్బులు ఇవ్వాలి, వీళ్ళని ఆదుకోవాలి, వీళ్ళు ఇబ్బందుల్లో ఉన్నారని చెప్పని మనం అనుకోవచ్చు, దానికి అర్థం ఉంది. లేదు, ఒక పోలీస్ ఆఫీసర్లు కానీ పోలీస్ శాఖల నుంచి ఎవరన్నా ధర్నా చేస్తా అంటే మనం ఆలోచించుకోవచ్చు, కానీ ఇది కాకుండా ఈ ఉపాధ్యాయులు కానీ పిఆర్ డిపార్ట్మెంట్ కానీ ఆర్డబ్ల్యూఎస్ డిపార్ట్మెంట్ కానీ ఏ డిపార్ట్మెంట్ అయినా ఏ ఉద్యోగస్తుడైనా నేను మిమ్మల్ని ప్రశ్నించేది ఒక్కటే, సామాన్యునికి సంక్షేమ పథకాలు అవసరం లేదు, తగ్గించు జగన్మోహన్ రెడ్డి అని చెప్పి వివిధంగా మన గౌరవ ముఖ్యమంత్రిని ఆయన స్థాయిని తగ్గించి వీళ్ళ స్థాయిని మరిచి మాట్లాడుతున్నారంటే వీళ్ళు ఎందుకు ఈ రకంగా మాట్లాడుతున్నారు, వీళ్ళని ఎవరు ప్రేరేపిస్తున్నారు, ఎందుకు ఈ రకంగా మాట్లాడాల్సిన అవసరం ఏముంది అని చెప్పనేసి నేను ఉద్యోగ సంఘ నాయకులు కానీ వీరందరినీ ఒక సామాన్యునిగా నేను ప్రశ్నిస్తున్నాను.